హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా బార్బర్స్ డే దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనం ప్రపంచం మొత్తం కూడా సెప్టెంబర్ 16వ తారీఖున బార్బర్స్ డేని మనం జరుపుకుంటున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా భద్రాచలంలో మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి వెంకన్న గారి షాప్ దగ్గర బస్టాండ్ ఎదురుగా ఉంది షాపు. అక్కడ జెండాని ఎంతో ఘనంగా అలంకరించి మంచిగా ఈ మా యొక్క దైవం, కులదైవం అయినటువంటి వైద్యనారాయణ దేవుడి యొక్క ఫోటోని అక్కడ పెట్టి ఆ ఫోటోకి పూలమాలలు సమర్పించి అలాగే కొబ్బరికాయలు కూడా కొట్టి ఈ మా యొక్క జెండా అయినటువంటి ఈ జెండాను ఆవిష్కరించడం జరిగింది. వెంకన్న గారు ఈ జెండాని ఆవిష్కరించారు, ముందుగా ఆయనకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో మాజీ ప్రెసిడెంట్లు మరియు పెద్దలు అందరూ కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా భద్రాచలంలో న్యాయ బ్రాహ్మణులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి మంచిగా వచ్చారు. ముందుగా వారందరికి కూడా ఎంతో కృతజ్ఞతలు, ఎందుకంటే మన పండగని మనం జరుపుకోవటం ఎంతో ముఖ్యం. ఎందుకంటే బార్బర్స్ డే రాను రాను ఎవరికి తెలియకుండానే పోతుంది, కాబట్టి మన కులం కూడా రాను రాను మన క్షౌరవృత్తి కూడా అంతా కూడా లేకుండా పోతుంది, అంతమైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి బార్బర్స్ డేలు ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాలి మర్చిపోకుండా. అలాగే ప్రతి గ్రామంలోనూ పల్లెల్లోనూ అంతా మొత్తం ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోవాలి. అలాగే మన యొక్క సమస్యలు కూడా మనం 10 మంది కలుసుకుంటాం కాబట్టి వారి యొక్క సమస్యలు తెలుసుకొని వారి యొక్క కుటుంబ సమస్యలు కానీ వ్యక్తిగత సమస్యలు కానీ అందరూ కూడా ఒకరికొకరు పంచుకోవడం ద్వారా వారి యొక్క మానసిక బాధ కూడా కొద్దిగా తగ్గుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మంచిగా అందరూ కూడా సత్సంబంధాలు మంచిగా పెరుగుతాయి. అలాగే మన యొక్క సమస్యలు అయినటువంటి వాటిని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ ఆ సమస్యలు ఏంటంటే ఫెడరేషన్ మరియు సొసైటీలు ఏర్పాటు చేయాలి, అలాగే ఉచిత కరెంటుని ఇచ్చారు కానీ ఆ ఉచిత కరెంటు 3 నెలల నుంచి ఆ డబ్బులు గవర్నమెంట్ కరెంటు వాళ్ళకి ఇవ్వటం లేదు, కాబట్టి ఆ డబ్బులు కూడా రిలీజ్ చేయాలి. ఇలా ప్రతి ఒక్క సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అసలుకి మొదట స్వతంత్రం రాకముందు ఈ న్యాయ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు ఎస్సీలుగా ఉండేవారు, తర్వాత వీరు ఎస్సీల నుంచి తీసేసి స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీలో కలిపారు. అయితే అప్పటి ముఖ్యమంత్రులు ఈ బీసీని మరీ విడగొట్టి ఆ తర్వాత మరీ వీరికి అన్యాయం జరుగుతుందని ఆ బీసీలోంచి బీసీఏగా మళ్ళీ సపరేట్ చేసి మనకు కొద్దిగంత వెసులుబాటు కల్పించారు. కొన్ని ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు బీసీడీని కలపాలని చూశారు, కాకపోతే అప్పుడు ముఖ్యమంత్రులు ద్వారా మొత్తం న్యాయ బ్రాహ్మణులు ఐక్యంగా ఉండి ఆ బీసీడీని వద్దని చెప్పి ఇదే బీసీఏలో కొనసాగించడం జరిగింది. ఇలా అందరూ కూడా కలిసిమెలిసి ఉండి మన సమస్యల్ని పరిష్కరించుకోవడం ఎంతో జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మునుముందు ఈ బార్బర్స్ డే అనే కాకుండా ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేసుకొని మరియు మీటింగులు ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాలు మనం ముందుకు సాగనివ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి న్యాయ బ్రాహ్మణులందరికీ కూడా మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది చూడండి. జై నాయి, జై జై నాయి, న్యాయ బ్రాహ్మణుల ఐక్యత వర్ధిల్లాలి. Thank you.
భద్రాచల పట్టణ నాయక సోదరులందరికీ నా ధన్యవాదాలు.
అప్పుడే రాష్ట్ర నాయి సోదరులు పిలుపు మేరకు, నాయి కెమెరా స్టేట్ గవర్నమెంట్ పిలుపు మేరకు అన్ని జిల్లాల వారు ఈ నాయి మన ఈ ధన్వంతరి నారాయణ చేసుకోవటం ఎంతో గర్వకారణం ఉన్నాం. అలానే సెప్టెంబర్ మళ్ళీ 16 ప్రతి సంవత్సరం మనం చేసుకుందాము, ఎంతో ఘనంగా చేసుకుందాం. ధన్యవాదాలు. ఈరోజు సెప్టెంబర్ 16 2024 తారీఖు ప్రపంచ బార్బర్స్ డే సందర్భంగా మేము ఈరోజు జెండావిష్కరణ చేయడం జరిగింది. ఈ జెండావిష్కరణ కార్యక్రమానికి మొదటిసారిగా పూలమాల వేసి అదేవిధంగా కొంగర సింగ్ గారు మా జెండావిష్కరణ కార్యక్రమాన్ని వెంకన్న గారు ప్రారంభించారు. ఇదేవిధంగా మేము ప్రతి సంవత్సరం మా జెండావిష్కరణ చేసుకుంటూ ఇదే విధంగా కొనసాగుతాం. మా రాష్ట్ర పిలుపు మేరకు, జిల్లా పిలుపు మేరకు మా పల్లెంగా అందరికీ సర్వే తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడితో పిలుస్తాం. శుభాకాంక్షలు నాయగ్రామ సోదరులందరికీ. ఈరోజు భద్రాచలంలో ప్రపంచ చౌరితిదారుల సంఘాలు, ప్రపంచంలోనే బార్బర్స్ డే సందర్భంగా ఇవాళ మేము భద్రాచలం పట్టణంలో ఇవాళ మేము ధన్వంతర స్వామికి పూజ చేసి జెండావిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు మాకు చట్టసభల్లో హక్కులు కల్పించే విధంగా మాకు కొంచెం ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ కొంచెం చొరవ తీసుకొని మా గొంతు, మా కులవృత్తులు, భావితరాలు, భవిష్యత్తు పాడైపోకుండా మాకు ఈ ప్రపంచ దినోత్సవం సందర్భంగా మేము కోరుకునేది ఒకటే ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం కోరేది ఒకటే, మాకు జీవో నెంబర్ కల్పించి మా వృత్తి మేమే చేసుకునే విధంగా మాకు భవిష్యత్తులో కల్పించాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్రపంచ బార్బర్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇంకా మాట్లాడారన్న భద్రా జిల్లా టౌన్ కంపి మేము ఇక్కడ జెండా ఎగరేయడం అయింది. ఈ జెండా సందర్భంగా షాపులన్నీ పనిచేయటం వచ్చినటువంటి సభ్యులకి ఈ కౌరు కమిటీ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఇలాగే ప్రతి సంవత్సరం మనం ఈ జెండా ఎగరవేసుకుంటూ అందరూ కలిసిమెలిసిగా ఉండాలని, ఒక కట్టు మీద ఉండాలని, సంఘం చట్టసభల్లో వచ్చేటటువంటి యొక్క మనకి ఏవైతే వచ్చాయో ఆ నిధులు మనకి మన సంఘానికి ఉపయోగపడేటట్టుగా వాళ్ళు మనకి ఇచ్చేటట్టుగా మనం అందరం కలిసినట్టు ఉండి పోరాడి ఈ సంఘం తరఫున మనందరం ఐకమత్యతో ఉండాలని నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా యొక్క జెండా పండుగ అనేది చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. అలాగే మాకు రిజర్వేషన్లను ప్రభుత్వం అమలు పరచాలని, గత ప్రభుత్వం 250 యూనిట్ల కరెంటుని అమలుపరిచింది. ఆ 200 యూనిట్ల కరెంటుని పోయిన సంవత్సరం నుండి 3 నెలల నుండి మాకు బిల్లును పాస్ చేయడం లేదు. ఈ 250 యూనిట్ల కరెంటుకి సంబంధించిన బడ్జెట్ ఇంకా ఇంతవరకు విడుదల చేయలేదు. అవి విడుదల చేయాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. అలాగే మాకు బీసీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలని, అలాగే మాకు ఇప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు బీసీలకి 100,000 రూపాయల రుణం అనేది ఇచ్చారు. అది ఇంతవరకు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా దాని గురించి స్పందించడం లేదు. వెంటనే స్పందించే ఆ 100,000 రూపాయల రుణాన్ని కూడా బీసీలకు, మా నాయి బ్రాహ్మణ సంఘానికి ఇవ్వాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను.